हाय स्टूडेंट्स, बीकॉम फोर्थ सेम विद्यार्थुलकी इनकम टैक्स आदाय पन्नु अनेटुवंटि पेपर लो कोई मुख्यमैनटुवंटि शार्ट क्वेश्चंस लो ई रोज टॉपिक फ्यूचर्स ऑफ टैक्सेशन पन्नु योक्क लक्षणालु एमिटि ఈ పన్ను లక్షణాలు 5 మార్క్స్ షార్ట్ క్వశ్చన్ కింద ఇవ్వదగినటువంటి ప్రశ్నే కాబట్టి ఈ పన్ను లక్షణాలు పన్ను యొక్క ఆబ్జెక్ట్స్ ఆశయాలు వీటిని 5 మార్క్స్ కింద అడిగినప్పుడు చక్కగా లక్షణాలు వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఒక 4 పాయింట్స్ अलागने ऑब्जेक्ट्स वच्चेसी मेन ऑब्जेक्ट्स सब्सिडरी ऑब्जेक्ट्स मेंशन चेस्ते परीक्षलो विद्यार्थी की 5 की 5 मार्कुलु वच्चेटुवंटि अवकाशम उंदि। फस्ट मनम व्हाट आर दि कैरेक्टरिस्टिक्स ऑफ टैक्सेशन आर दि फ्यूचर्स ऑफ टैक्सेशन अंटे पन्नु योक्क लक्षणालु एमिटि अन्नप्पुडु फस्ट कैरेक्टरिस्टिक गा टैक्स इज ए कंपलसरी पेमेंट टू बी मेड बाय दि सिटिजन्स हू आर लायबल टू पे इफ रिफ्यूज टू पे ए टैक्स इज पनिशबल अफेंस फर्स्ट पॉइंट प्रकार पन्नु अनेदी पौरुडुगा तप्पनिसरिगा आदाय परिमितुलकु मिंचिनप्पुडु తప్పనిసరిగా ప్రభుత్వం వారికి చెల్లించవలసినటువంటి పన్నుని మనము ఇక్కడ ఆదాయ పన్ను గాను లేదా హౌస్ హోల్డ్ ప్రాపర్టీ గాను లేదా ప్రొఫెషనల్ ట్యాక్స్ గాను లేదా ఈ ట్యాక్స్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ గాను డిఫరెంట్ వేస్ పౌరుడు అనేటువంటి వాడు తప్పనిసరిగా ఆదాయ పన్ను చట్టము యొక్క పరిధికి ఆదాయ పరిధికి మించినటువంటి సందర్భాల్లో విధిగా ప్రతి పౌరుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించకపోతే అతను పనిషబుల్ అఫెన్స్ అంటే ఇఫ్ హి ఫెయిల్ టు పే ది ట్యాక్స్ ఇస్ punishable offense. Tax is a compulsory payment to be made by the citizens who are liable to pay. Prati oka citizen tax pay cheyabadda evaraithe aadayapu pannu chattam yokka aadayapu parimithi minchinatuvanti vyakti aaya percentage lu aaya rate la prakaramu tappanisariga ee yokka tax ni chellinchala. మరి చెల్లించకపోతే చట్టరీత్యా నేరం అవుతుంది. ఇది ఒక ఫ్యూచర్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగనే సెకండ్ వన్ ద టాక్స్ పేయర్ కెనాట్ క్లెయిమ్ రెసిప్రోకల్ బెనిఫిట్స్ అగైనెస్ట్ ది టాక్సెస్ పేయ్డ్. చూడండి, ద టాక్స్ పేయర్ కెనాట్ క్లెయిమ్ రెసిప్రోకల్ బెనిఫిట్ అగైనెస్ట్ ది టాక్స్ పేయిడ్. నేను పన్ను చెల్లిస్తున్నాను కాబట్టి నాకు ఈ వసతులన్నీ ఇవ్వండి అని చెప్పి రెసిప్రోకల్గా అడిగే అవకాశం లేదు. పన్ను చెల్లించడం పౌరుడిగా నీ బాధ్యత. ఆదాయ పన్ను యొక్క ఆదాయం యొక్క పరిమితి మించినప్పుడు ఆ వ్యక్తి పన్ను తప్పనిసరిగా చెల్లించాలా? గవర్నమెంట్ నాకు ఈ యొక్క సేవలు అందించలేదు కాబట్టి నేను పన్ను చెల్లించను అంటే he cannot claim reciprocal benefits against the taxpayer. mata pannu chellinchindaniki prachamnayanga pratibalanga naaki panjesi pettandi ani cheppi adigeetuvanti hakku ledhu. atuvantidi rendo characteristic ga manam cheppukovachchu. tax is levied for an indirect service to be made by the government to the community as a whole. prabhutvam varu ప్రజలందరికీ పరోక్షంగా అందించేటువంటి సేవలకి ప్రతిఫలంగా ఈ పన్ను అనేది కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా
ఈొక్క ఇండైరెక్ట్ ట్యాక్స్ లో మనము ప్రతి వస్తువు యొక్క అసలు ధర మీద అమ్మకపు పన్ను కూడా మనం చెల్లిస్తున్నాం సేవా పన్నులు చెల్లిస్తున్నాం కాబట్టి ఈ పన్నులన్నీ కూడా మనము ఇండైరెక్ట్ ట్యాక్స్ లో భాగంగా ప్రభుత్వ ఖజానాకి మనం చెల్లించినప్పుడు ప్రతిఫలంగా మనము మన యొక్క సౌకర్యాలు కల్పించలేదనేటువంటి అడిగేటువంటి రెసిప్రోకల్గా అడగకూడదు పన్ను అయితే తప్పనిసరిగా ఆదాయపు పన్ను చట్టం ప్రకారము ఆదాయ పరిమితులకు మించినప్పుడు తప్పనిసరిగా మనం ట్యాక్స్ పే చేయాలా అలాగనే ప్రభుత్వం వారు సమాజంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్నటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఆ ట్యాక్స్ ని ఈ యొక్క పౌరుడు చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇన్నీ కూడా పన్ను లక్షణాల్లో భాగంగా చెప్పుకుంటాం అలాగనే ఫోర్త్ వన్ వచ్చేసి ట్యాక్స్ ఇస్ పేయబుల్ రెగ్యులర్లీ అండ్ పీరియాడికల్లీ యాజ్ డిటర్మైన్డ్ బై ది ట్యాక్సింగ్ అథారిటీ పన్ను అధికారులు నిర్దేశించిన ప్రకారము పీరియాడికల్గా కానీ రెగ్యులర్గా కానీ ట్యాక్స్ అనేది తప్పనిసరిగా చెల్లించాలి ఇవి ట్యాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్గా మనము చెప్పుకోవచ్చు అలాగనే అసలు పన్ను చెల్లించాల్సినటువంటి ఆశయం ఏంటి ఉద్దేశం ఏంటి పన్ను ఎందుకు చెల్లించాలి ద రెవెన్యూ ఈజ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ది గవర్నమెంట్ టు మీట్స్ ఇట్స్ ఎక్స్పెండిచర్ అండ్ టు అచీవ్ ది వేరియస్ సోషియో ఎకనమిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్రభుత్వ ఖజానాకి మూల ఆధారం ఏంటంటే ప్రజలు చెల్లించే పన్నులు ప్రభుత్వ ఖజానా నిండాలంటే ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లించాలి ప్రభుత్వ ఖజానా ఎప్పుడైతే నిండుతుందో వాటి యొక్క సహాయంతో వేరియస్ సోషియో ఎకనమిక్ ఆబ్జెక్టివ్స్ సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లేదా సంక్షేమ పరమైనటువంటి అనేక కార్యకలాపాలు ప్రభుత్వం ప్రజలకు అందించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఖజానా నిండాలి ప్రభుత్వ ఖజానా నిండాలంటే ప్రతి పౌరుడు పన్నులు తప్పనిసరిగా చెల్లించాలి ట్యాక్సెస్ పే చేయాలి ఆ యొక్క ఆబ్జెక్ట్స్లో మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంది పన్నులు కలెక్ట్ చేయడంలో మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ రెవెన్యూ ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులను పెంపొందించుకోవడము మెయిన్ ఫస్ట్ ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్స్లో టు జనరేట్ ది రెవెన్యూ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వ ఖజానా నిండాలంటే ప్రభుత్వ ఖజానా అవసరాలు తీరాలంటే తప్పనిసరిగా ట్యాక్సులు పే చేయాలా కాబట్టి ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ జనరేషన్ ఆఫ్ రెవెన్యూ తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అంటే సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అంటే వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాష్ట్రాలుగా సంక్షేమ ప్రాంతాలుగా సంక్షేమాన్ని అమలుపరచాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఖజానా నిండాలి ప్రభుత్వ ఖజానా నిండాలంటే ట్యాక్సెస్ పే చేయాలి కాబట్టి ట్యాక్సెస్ని కలెక్ట్ చేయడంలో ప్రధాన ఉద్దేశం వచ్చేసి జనరేషన్ ఆఫ్ రెవెన్యూ ప్రభుత్వ ఖజానా నింపుకోవడం రెండోది మెయింటెనెన్స్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాష్ట్రాలుగా సంక్షేమ ప్రాంతాలుగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకునే దానికి ట్యాక్సులు అవసరమవుతాయి డబ్బు కావాలి కాబట్టి పన్నుల ద్వారా వసూలైన డబ్బుని సంక్షేమ కార్యక్రమాలకి వినియోగిస్తారు తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఎకనమిక్ పవర్ ప్రతి ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఎకనమిక్ పవర్ ఆర్థిక శక్తిని పెంపొందించాలా ఆర్థిక శక్తిని అభివృద్ధి పరచాలంటే ట్యాక్సెస్ అనేవి అవసరం అలాగనే ఫోర్త్ వన్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఫర్ ది కామన్ గోల్ కలెక్ట్ చేసినటువంటి ట్యాక్సెస్ అంతా కూడా తిరిగి మళ్ళీ ప్రజా సంక్షేమానికే రీడిస్ట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి ప్రజా సంక్షేమం సక్రమంగా జరగాలంటే ఈ యొక్క పన్నుల్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది మళ్ళీ పబ్లిక్కి తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ ప్రాంతీయ అసమానతలు అన్నీ కూడా మన దేశంలో ఉండేటువంటి ప్రాంతీయ అసమానతలు తొలగించాలంటే కొన్ని ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇవ్వాలా ప్రజలు ట్యాక్స్ ప్రాంప్ట్గా పే చేయాలా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం
విభజన జరిగిన తర్వాత స్పెషల్ స్టేటస్ మనం అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? మనది వెనకబడిన ప్రాంతంగా అయిపోయింది కాబట్టి. మన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే కేంద్రం ప్రభుత్వం కానీ స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పి వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కానీ ఇచ్చినట్లయితే పరిశ్రమలు విరివిగా స్థాపించేదానికి పెట్టుబడిదారులందరూ కూడా ముందుకొస్తారు. తద్వారా ఉత్పత్తి ఉత్పాదకత పెరుగుతుంది పరిశ్రమల ద్వారా, తద్వారా జీడిపి కూడా మన యొక్క వృద్ధి రేటు కూడా పెరుగుతుంది. కాబట్టి ట్యాక్స్లకి ఈ రీజనల్ డెవలప్మెంట్కి చాలా సంబంధం ఉంది. కాబట్టి దేశంలో ఏ రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయో ఆ ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వం యొక్క తరపున ప్రజల నుంచి కలెక్ట్ చేసినటువంటి లేదా ఆయా రాష్ట్రాల ప్రజల నుంచి కలెక్ట్ చేసినటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా తిరిగి రీడిస్ట్రిబ్యూట్ చేసి ఈ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, ప్రాంతీయ అసమానతలు తొలగించేదానికి ఈ ట్యాక్సెస్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంతేకాకుండా సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్, అనుషంగిక ఆశయాలు ఏంటంటే, ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్, త్వరితగతిన ఆర్థికాభివృద్ధి చెందాలంటే డబ్బు అవసరం. డబ్బు అవసరం అన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నిండాల. ప్రభుత్వ ఖజానా నిండాలన్నప్పుడు ప్రజలు ప్రాంప్ట్గా పన్నులు చెల్లించాలి. అలాగనే జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అంటే ఉద్యోగావకాశాలు మెరుగుపడాలన్నా కూడా ట్యాక్సెస్ ప్రాంప్ట్గా పే చేస్తుంటే ఆ ట్యాక్సెస్ ద్వారా ప్రతి ఏరియాని డెవలప్ చేస్తూ ఇండస్ట్రియల్గా, అగ్రికల్చరల్గా, ఎడ్యుకేషనల్గా అన్ని సెక్టార్స్ని డెవలప్ చేసి ఆయా సెక్టార్స్లో ఉద్యోగ అవకాశాలు పెంపొందించేదానికి అవకాశం ఉంటుంది. అలాగనే ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అగెనెస్ట్ ఫారిన్ కన్జంప్షన్, ఫారిన్ కాంపిటీషన్. ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అంటే మన దేశంలో ఉండేటువంటి పరిశ్రమల్ని రక్షించుకోవాలా, వేటి నుంచి విదేశీ సంస్థల యొక్క ప్రోడక్ట్స్ పోటీతత్వం నుంచి మనము ఘనంగా నిలబడాలా, మన ప్రోడక్ట్స్ మెరుగైనవిగా ఉండాలా, విదేశీ పోటీలను తట్టుకోవాలంటే తప్పనిసరిగా ట్యాక్స్ విధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ట్యాక్సెస్ విధించామంటే దిగుమతులు సన్నగిలిపోతాయి, ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ తగ్గించామనుకో ఎగుమతులు త్వరితగతిన ఇతర దేశాలకు పంపించే అవకాశము మన దేశంలో ఉండేటువంటి మన పరిశ్రమలకు అవకాశం కల్పించినట్లు అవుతుంది. మన పరిశ్రమలు ఎప్పుడైతే విదేశాలకి వస్తువులు ఎగుమతి చేసేటువంటి ప్రోత్సాహం ఎప్పుడు ఇవ్వాలా, ఎగుమతి పన్ను తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా పారిశ్రామికవేత్తల్లో మనకి పన్ను తక్కువగా ఉంది కాబట్టి మనం వస్తువులను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాం. అదే ఆ వస్తువులను విదేశాల నుంచి కానీ దిగుమతి చేసుకుంటే ఎక్కువ పన్ను, హై ట్యాక్స్ కానీ విధించినట్లయితే వస్తువులు ట్యాక్స్ ఎక్కువ ఉంది కాబట్టి దిగుమతి చేసుకోవడం వద్దు, మనం ఈ వస్తువును మనమే ఉత్పత్తి చేసుకుందాం అనేటువంటి ఆలోచన సరళి ఈ యొక్క పారిశ్రామికవేత్తల్లో కలుగుతుంది. కాబట్టి విదేశీ సంస్థల యొక్క పోటీతత్వం నుంచి మనం తట్టుకొని నిలబడగలగాలంటే ఈ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈ మెయిన్ ఆబ్జెక్ట్స్, సబ్సిడరీ ఆబ్జెక్ట్స్, అలాగనే ట్యాక్స్ యొక్క ఫీచర్స్ 5 మార్క్స్ కింద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి విద్యార్థులు ఈ 2 స్లైడ్స్ గమనించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.